அஸ்ஸலாமு அலைக்கும் வரஹ்மத்துல்லாஹி வபரகாத்துஹு. சோதருளாரா, சோதரிமருளாரா, కొద్దిమంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, అఫరోజ్ భాయ్, దిష్టి అనేది తగులుతుంది, అయితే ఆ దిష్టిని దూరం చేయడం ఎలా, ఆ దిష్టి పోవాలంటే మనం ఎలా తొలగించాలి? సోదరులారా, సోదరీమణులారా, ఈ ప్రశ్న ఎందుకు ఉద్భవిస్తుంది, ఈ ప్రశ్న అసలు ఎందుకు వస్తుంది అంటే, ఎవరైనా పిల్లలు అన్నం తింటలేదు అనుకోండి, కొద్దిమంది ఆడవాళ్ళు అంటారు పిల్లోడికి దిష్టి తగిలేసింది అందుకే అన్నం తింటలేదు అని చెప్పేసి. అవండి, పిల్లలు అన్నం తినకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. మీరు డాక్టర్ని అడిగారనుకోండి వివరంగా చెప్తారు అసలు ఎన్ని కారణాలు ఉంటాయి పిల్లలు అన్నం తినకపోవడానికి అని చెప్పి. ఏదో పొద్దున్న అన్నం అరగకుండా ఆ బిడ్డ బాధపడుతూ అతడికి ఆకలి లేకుండా నేను అన్నం తిన్నాను మారం చేస్తున్నా, కొద్దిమంది అంటుంటారు బిడ్డకి ఎవరో దిష్టి కొట్టేశారు అందుకే అన్నం తినట్లేదు అని చెప్పేసి అంటారు. అలా క్షమించుగాక. కొద్దిమంది ఎలా ఉంటారంటే, కొద్దిమంది ఆడవాళ్ళు ఉంటారండి, అంటే అందరూ కదండి, కొద్దిమంది ఉంటారు వాళ్ళకి కొద్దిగా నీరసంగా ఉన్నా, నీరసం ఎందుకు వచ్చిందని ఆలోచించరు, ఇవాళ ఎవరో నాకు దిష్టి కొట్టేశారండి అందుకే బాగా నీరసం వచ్చేసింది. నాకు తెలిసిన ఆడావిడ ఒక ఆవిడ అత్తమాటలకి అలాగనేది, ఏమని తలకాయపోటు వస్తుండేది, ఏంటండి నీరసంగా ఉన్నారంటే తలపోటుగా ఉందమ్మా, ఈ మధ్య ఎవరో బాగా దిష్టి కొట్టేస్తున్నారు నాకు అనేది. ఆ తర్వాత ఒకసారి హాస్పిటల్కి వెళ్ళింది, ఏమండి ఈ మధ్య తలకపోట వస్తుంది చాలాసార్లు ఎందుకు తగ్గట్లేదని చెప్పి. అప్పుడు డాక్టర్ అన్నాడంట, బీపీ పెరిగిపోయిందమ్మా నీకు, నువ్వు కనుక ట్యాబ్లెట్లు డైలీ వేసుకోలేదు అనుకో డైలీ తలపోట వస్తుందని చెప్పేసి. అప్పటి నుంచి ఈ మాట అంటాం మానేసింది ఆవిడ, ఏమని ఏమంటే దిష్టి తగిలేసింది గురువుగారు అందుకోసమే తలపోట వస్తుందంటాం మానేసింది. అంటే సోదరులారా, సోదరీమణులారా, దిష్టి తగలడం అనేది వాస్తవమే, కాదనడం లేదు నేను, కానీ ప్రతీది దిష్టి అనుకొని దానికోసం మనకి దేవుడిచ్చినటువంటి తినే ఆహారాలు, కొద్దిమంది గుడ్డు నెత్తిమేంచి తిప్పేసి ఎక్కడంటే ఆ ముక్కలలో పడేస్తారు, అస్తగ్ఫిరుల్లా. ఆ దేవుడు మనకేమో గుడ్లు ఇచ్చాడా, తిని మన యొక్క శక్తి పెంచుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి దేవుడు మనకెత్తే ఆ తినేటువంటి ఆహారం తీసి మనం దిష్టికి తీసేసి ఆ మురుకాలలో పడేస్తామా? దానికంటే ఏ పేదవాడికి ఇస్తే బెటర్ కదండి, కనీసం ఆ బిడ్డకి ఆ పేదవాడికి కనీసం ఆకలన తీరుతుంది కదా కాసేపు. కొద్దిమంది ఏం చేస్తారంటే ఉప్పుతో, ఉప్పు ఉంటుంది కదండి ఉప్పు, ఉప్పుని ఎత్తిమీద తిప్పేసి ఆ కాలుతున్నటువంటి పొయ్యి ఉంటుంది కదా పొయ్య, పొయ్యిలో వేస్తారు. పొయ్యిలో వేస్తే నిప్పులు టపటపడమో పేలుతుండే ఆ ఉప్పు వేయగానే, పేలుతుండే అజ్జి బాబు ఎంత దిష్టో అంటారు. ఏంటి ఆ ఉప్పు వేస్తే ఆ పేలిందని చెప్పేసి దిష్ట, ఆ తినేదాన్ని తీసుకెళ్ళి అందులో పడేస్తామా? నేను నా కళ్ళారా చూశాను, మన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, ఎవరో బయట వాళ్ళు ఇలా చేశారంటే అది వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క విశ్వాసం అది. అయితే మనవాళ్ళు కూడా కొద్దిమంది ఎలా ఉంటారంటే అల్లా క్షమించుగాక, ఏంటండి ఈ తినేటువంటి గుడ్లని, ఈ యొక్క ఉప్పుని, ఇంకొద్దిమంది కొద్దిగా ఎదరికి ఇంకో అడిగేసి ఏం చేస్తారంటే నూనె ఉంటుంది కదండి ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ లేకపోతే వేరుశనగ ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ తీసుకొని అందులో గుడ్డ ఫుల్గా ముంచేసి దాని నెత్తి మీద ఫుల్గా తిప్పేసి దాన్ని తగలెట్టేస్తారు. కనీసం 100 గ్రాములు నూనె ఓ పూట కూరకు వచ్చేస్తుంది, అది పాడు చేసేస్తారు. ఇంకొద్దిమంది అయితే నీళ్లు ఉంటాయి కదండి నీళ్లు, ఆ నీటిలో పూలు కోసేసేస్తారు, ఆ పూలు కోసేసేసి ఆ నెత్తి మీద తిప్పేసి ఆ నీళ్ళన్ని తీసుకెళ్ళి ఎక్కడ వంపేస్తారు. కొద్దిమంది అయితే ఎండిమిర్చి ఉంటాయి కదండి కూరలో వేసుకుంటాం, మనం ఉప్మాలో కూరలో కట్టేసుకుంటాం, అవన్నీ కూడా ఈ ఎండిమిర్చి తిప్పేసి పడేస్తుంటారు. అరే భయ్ ఇవన్నీ కూడా దేవుడు తినడానికి ఇచ్చాడు, ఇవన్నీ దిష్టి తీసుకోవడానికి ఇవ్వాలి దేవుడు. సోదరులారా, సోదరీమణులారా, ఈ దిష్టి అనేది అయితే సత్యమే, కానీ తినే వస్తువులతో ఆ దిష్టి పోదు. మరి దిష్టి పోవాలంటే ఏం చేయాలి గురువుగారు అంటే, దిష్టి పోవడానికి దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దువాలు అయితే చెప్పారో ఆ వాక్యాలు చదవాలి. ఏంటండి, అఊదు బి కలిమాతిల్లాహి తమ్మాతి మిన్ ఖదబిహి వ నజరిహి వ షర్ ఇబాదిహి వ ఇఖాబిహి వ మిన్ హమజాతి షయాతిన్ వ అయ్యహ్జురూన్, ఈ దువా ఉంది. అలాగే ఇంకా అనేక దువాలు ఉన్నాయి, ఆ దువాలు చదివి మనం అల్లాతో రక్షణ అడగాలి తప్ప ఆ తినేటువంటి గుడ్లని, ఏంటండి తినేటువంటి ఎండిమిర్చిని, ఆ కూరలో వాడుకునే ఆయిల్ని, కూరలో వాడుకునే ఉప్పుని వీటిని నాశనం చేసేయకూడదండి, అల్లా క్షమించుగాక. దానికోసం ఏమిటంటే సోదరులారా, సోదరీమణులారా, దిష్టి తగలడం అనేది సత్యము. ఏంటంటే ఇంకోటి బాగా గుర్తుంచుకోండి, పిల్లలు అన్నం తినకపోతే దిష్టి తగిలేసిందేమో, కాళ్ళు చేతులు అయితే దిష్టి తగిలేసిందేమో, తలపడి వస్తే దిష్టి తగిలేసిందేమో. కొద్దిమంది అలాగైనా ఆగుతారు, కొద్దిమంది అయితే ఆ వంకతోటే ఆ తాళ్ళు కట్ట కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోయి ఆ డబ్బులను అక్కడికి వచ్చి పెట్టేస్తుంటారు. అరే భయ్ మీరు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఆవిడికి తెలిసింది ఏమని చెప్పేసి బీపీ అంటే అందుకే అతమంటే తలపడి వచ్చేస్తున్నాడు గురువుగారు అని చెప్పేసి. ఇంకెప్పుడు అంటలేదు ఈ మాట, ఏమని నా అందానికి దిష్టి తగిలేసింది అంటే కాళ్ళు లేకపోతే చేతులు లేకపోతే తలపడి వచ్చేస్తుంది ఈ మాట అంటే మానేసింది ఆవిడ. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఈ దిష్టి అనేది అయితే ఇస్లాం యొక్క ధర్మంలో వాస్తవం, ఇది తగులుతుంది. అయితే దాని నుంచి రక్షణ కోసం ప్రవక్త వారు చెప్పినటువంటి వాక్యాలు మనం చదువుకోవాలి తప్ప
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తినేటువంటి వస్తువుని పాడు చేయడం నాశనం చేయడం అనేది చేయకూడదు. మీకు అంతగా ఎక్కువైపోతే కనుక పేదవాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళకి దానం చేయండి, కనీసం పుణ్యం వస్తుంది, అల్లా కూడా సంతోషపడతాడు, వాళ్ళు కూడా సంతోషపడతారు. అల్లా తబారక్ తాలా మీకు నాకు కూడా దైవం యొక్క వాక్యాలతోటి మరియు దైవ ప్రవక్త వారి యొక్క వచనాలతోటి ఈ దిష్టి నుంచి రక్షించుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే సోదరులారా, సోదరీమణులారా, మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ TIRC తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.